పెళ్లి డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి పెళ్లి పెళ్లి చేసుకుంటే ఓం శ్రీ గురుభ్యో భో నమ నవంబర్ మాసంలో మనం సింహరాశి వారికి చూద్దాం ఇంకా సింహరాశి వారికి కనుక మనం చూసుకున్నామంటే గ్రహాలు అయితే మారాయి ముఖ్యంగా రాహుకేతువులు మారారు సరే రాహుకేతువులు మారారు కొంతవరకు పర్వాలేదు అని అనుకుంటున్నాం కానీ ఇక్కడ ఇంకొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉన్నాయి సరే ఇబ్బందులు అనేవి పక్కన పెట్టద్దాం ముఖ్యంగా గురువుగారు చక్కగా మేషరాశిలో సంచరిస్తున్నారు కాబట్టి ఈయన వలన ఏం జరుగుతుంది అనేది చూద్దాం ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైతే గురువుగారు ఆయన స్వక్షేత్రాన్ని చూస్తుంటాడు సంతానానికి చాలా చక్కటి అభివృద్ధిని ఇస్తూ ఉంటాడు ఎందుకు ప్రతిసారి సంతానము అని మీరు అనుకోవచ్చు ఇప్పుడు వివాహం కాని వాళ్ళు ఉంటారు వివాహం అయిన వాళ్ళు ఉంటారు సంతానం కలిగిన వాళ్ళు ఉంటారు సంతానం లేని వారు ఉంటారు సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారు కూడా ఉంటారు కాబట్టి అందరికీ గమనించి మనం చెప్పుకుంటూ వెళ్తాము ఈ విషయాన్ని కొంచెం గమనించాలి కాబట్టి ఏంటంటే నేను ఇలాగ చెప్తున్నప్పుడు కొన్ని కొన్ని ఆ సెక్టర్స్ వాళ్ళకి వాళ్ళకి బాగుంటుంది అని చెప్పటం సో మెయిన్గా ఇక్కడ సంతానానికి విశేషమైన అభివృద్ధి అనేది కనపడుతోంది అలాగే ఈ అభివృద్ధి అంటే వారి ఎడ్యుకేషన్ పరంగా మీ విద్యార్థులకి కూడా చాలా చాలా అనుకూలంగా ఉండబోతోంది రెండో విషయం ఏమిటి అనంటే వీరికి విశేషంగా అంటే ఈ రాశి వారికి విశేషంగా కలిసి వచ్చే కాలంగా మనం చెప్పుకోవచ్చు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండబోతోంది ఈ మాసం అంతా కూడాను అలాగే చాలా పేరు ప్రఖ్యాతులు కూడా వీరు తెచ్చుకోవటం అనేది మనం గమనించవచ్చు దీంతోపాటు ఇక్కడ ఆర్థికంగా వీరికి మెయిన్గా బాగుంటుంది అని చెప్పుకుంటూ కూడా ఇక్కడ జరిగే విషయం ఏంటంటే కొంచెం ఆటంకాలు కలుగుతూ ఉంటాయి ఆటంకాలు అంటే వృత్తి రీత్యా కొంచెం ఆటంకాలు కలుగుతూ ఉంటాయి అయితే ఇది మీకు ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఉంటుంది సరే ఇప్పుడు ఇక్కడ వృ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం ఉద్యోగస్తుల పరంగా కనుక మనం చూసుకుంటే ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా ఉద్యోగస్తులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనపడుతోంది వీరికి మాత్రం ఉద్యోగస్తులకి కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది బట్ అంత ఎక్స్పెక్టెడ్ లెవెల్లో అయితే కనిపించట్లేదు ఆర్థికంగా వీరికి బాగుంటుందా అంటే ఆర్థికంగా వీరికి బాగున్నా కూడా వీరికి ఏంటంటే ఇరవై తొమ్మిదో తారీఖు వచ్చినా కూడా రవి కొంచెం మారిపోతాడు పర్వాలేదు అయినా సరే వీరికి ఏదైనా గ్రోత్ ఇన్ కెరియర్ అనేది కనుక వీళ్ళు వెయిట్ చేస్తున్న ఆర్థికంగా ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉంటుందా అని వెయిట్ చేస్తున్నా వీటన్నిటికీ అయితే ఇరవై తొమ్మిదో తారీఖు రావాల్సిందే కాబట్టి ఇప్పుడు ఇక్కడ మెయిన్గా మనం చెప్పుకునే విషయం ఏమిటి అని అంటే ఏదైనా సరే ఆరోగ్యానికి సంబంధించి మాత్రం జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరము ఆర్థిక లావాదేవీలలో కొంత జాగ్రత్త వహించటం అవసరము స్త్రీలు ముఖ్యంగా వారు వాగ్దాటిని కొంచెం కంట్రోల్ చేసుకోవాల్సిందే ముక్కుసూటిగా వెళ్ళటం వలన ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారవుతారు కాబట్టి స్త్రీలు ప్రత్యేకించి ఈ విషయాన్ని గమనించాలి అలాగే ఇక్కడ మెయిన్గా ఆర్థికంగా కొంత వీళ్ళకి వెసులుబాటు రావడానికి ఇరవై తొమ్మిదో తారీఖు రావాల్సిందే వ్యాపారస్తులకి మాత్రం చాలా బాగా కలిసొస్తుందని మనం చెప్పుకుంటున్నాం ఉద్యోగస్తుల కంటే కూడాను సరే ఇక్కడ ఇక్కడ ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో సీనియర్ సిటిజన్స్కి అయితే ఆరోగ్యపరంగా వీళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకుంటే వీరికి బాగానే కుదుటపడుతుందని చెప్పొచ్చు రుణాలు తీర్చే అవకాశం ఈ రాశి వారికి ఈ మాసంలో ఉండేందుకు ఉన్నాయి ముఖ్యంగా బ్యాంకు సంబంధిత వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో బ్యాంకుకి సంబంధించిన లావాదేవీలు ఏవైతే ఉన్నాయో మీ బంగారం పెట్టచ్చు మీ ఇంటి దస్తావేజులు పెట్టచ్చు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇలాంటి వాటికి సంబంధించి అన్నీ కూడా మీరు మెల్లమెల్లగా క్లియర్ చేసుకుంటూ వస్తారు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎప్పుడూ అప్పులే కాదు అప్పులు తీర్చే యోగాలు కూడా మనకి కనపడుతూ ఉంటాయి కాబట్టి ఈ రాశి వారికి కూడా చక్కగా అప్పులు తీర్చే యోగం కనపడుతోంది అలాగే కష్టే ఫలి అన్నారు కదా కాబట్టి మీ కష్టానికి తగిన ప్రతిఫలం కూడా మీకు కనపడుతుంది ఆర్థికంగా కొంచెం లోటు లోటు కనపడుతూ ఉంటుంది కానీ దీన్ని మైనస్ పూర్తిగా మైనస్ చేయకూడదు కానీ ఎంతైనా సరే కొంచెం ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి అన్నదమ్ములతోటి అక్క చెల్లెళ్ళతో కొంచెం సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్త వహించండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం తొందరపడి మాటలు అనటం తొందరపడి దూరాన్ని పెంచుకోకూడదు ఇవన్నీ గోచారాల్లో వస్తూ ఉంటాయి మనం నిలకడగా ఉండటం అనేది చాలా వరకు అవసరం కాబట్టి ఇక్కడ మెయిన్గా మనం చెప్పుకుంటున్న విషయం ఏమిటంటే ఆరోగ్యం అనేది ఎక్కడైతే మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉందో దాని మీద శ్రద్ధ వహించండి చాలు మిగతా అన్ని విషయాలు కూడా ఈ రాశి వారికి బాగున్నాయనే మనం చెప్పుకుంటున్నాం ఉద్యోగస్తులు మాత్రం ఇక్కడ కొంత ఇబ్బంది పడటం అనేది కనపడుతోంది అయితే ఇక్కడ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగ ప్రయత్నాలు గనక చేస్తూ ఉంటే వారికి మాత్రం ఇరవై తొమ్మిదవ తారీఖు తర్వాత నుంచే అనుకూలంగా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రాశిలో ఉన్న నక్షత్రాల వాళ్ళకి ఏడాదిన్నర కాలం పాటు కూడా వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది రాహుకేతువులు మారారు కనుక ఇక్కడ మనం చూసుకుంటే మఖా నక్షత్రం ఉంటుంది వీళ్ళకైతే చాలా వరకు లాభం వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి అయితే గోచారం ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ మనకి ఈ వారం ఈ మాసం అంత అనుకూలంగా లేదు కానీ ఓవరాల్గా మఖా నక్షత్రం వాళ్ళకి ఆర్థికంగా అనుకూలత కనపడుతుంది కొంచెం వాళ్ళు ఈ నెల వెయిట్ చేయాలి పుబ్బా నక్షత్రం వాళ్ళకి కూడా ఇక్కడ చక్కగా ఉండబోతోంది హ్యాపీగా ఉంటారు సుఖంగా ఉంటారు అయితే ఇక్కడ మళ్ళీ ఇరవై తొమ్మిదో తారీఖు రావాల్సిందే పుబ్బా నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇరవై తొమ్మిదో తారీఖు వరకు వెయిట్ చేయాలి సుఖంగా ఉండటం కోసం సంపదలు రావటం కోసం ఆర్థికంగా అనుకూలత ఉండటం కోసం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇరవై తొమ్మిదో తారీఖు ఈ రాశి వారికి రావాల్సింది ఆర్థికంగా అనుకూలత కోసం కాబట్టి ఆర్థికమైన అనుకూలత కోసం పుబ్బా నక్షత్రం ఇరవై తొమ్మిది వరకు వెయిట్ చేయాలి ఉత్తరా నక్షత్రం వాళ్ళు మాత్రం ఇక్కడ జాగ్రత్త వహించటం అనేది అవసరం వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించండి వాళ్ళ ఆస్తుల గురించి జాగ్రత్త వహించండి అప్పుల జోలికి వెళ్లకుండా ఉండండి స్నేహితులతోటి మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి అలాగే భార్యాభర్తలు కూడా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి ఇబ్బందులు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి కనుక వాటి గురించిన ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా పెట్టండి సరే ఆరోగ్యం గురించి అలాగే సింహరాశి వాళ్ళు శ్రీరాముణ్ణి ఆరాధిస్తూ ఉండచ్చండి లేకపోతే అసలు మొత్తం కార్తీక మాసం కూడా చక్కగా మనం శివారాధన చేసుకుంటూ ఉండొచ్చు ప్రతిరోజు కూడా శివ పంచాక్షరి కానీ లేకపోతే బిల్వ పత్రాలతోటి చక్కగా స్వామివారికి అభిషేకం కానీ బిల్వాష్టకం కానీ మీరు గనక ప్రతి నిత్యము చేస్తూ ఉంటే తప్పకుండా పరిస్థితుల్లో మంచి మార్పులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి సింహరాశి వారి ఫలితాలు శుభం